ఆరాధనను మరి మన ప్రెసిడెంట్ గారైన ప్రసాద్ గారి ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ఆ తర్వాత వాక్య భాగాలు రెండు చదువుకున్న తర్వాత పురుషుల నుండి స్త్రీల నుండి ప్రార్థన చేసుకుని యూత్ వారు ఈ దినం ఒక పాట ప్రైజింగ్ వర్షిప్ చేయాలని కోరుకున్నారు. టైమ్ను బట్టి వైర్ వారు కూడా ఒక పాట పాడుతూ ప్రైజింగ్ వర్షిప్ వారు కూడా చేయవచ్చు. ఈ రీతిగా మన యొక్క ప్రార్థనా కూటమిలోకి ప్రవేశిద్దాం. ఈ సమయాన్ని ప్రెసిడెంట్ గారైన కొండూరు ప్రసాద్ గారికి ఇస్తున్నాను. ఆయన ప్రార్థనతో నడిపించాలని కోరుకుంటున్నాను. అత్యంత కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ పాదాలైన గడిచిన పగల కాలం అంతా కూడా నీ కాపుదల భద్రత నుంచి కాచి కాపాడినాయన. మా పని పాటల్లో రాకపోకల్లో తోడుగా నీడుగా దేవుడిగా కాపరిగా ఉండిన ఆయన, మా బ్రతుకుల్లో మీరు మాకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవ. అయ్యా ఇదిగో నా తండ్రి, నా ప్రభు, ఈ సాయంకాల సమయంలో నీ సొత్తుగా నీ ప్రజలుగా నీ మందగానైనా నీ పాదాల చెందుకు చేర్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రేమమయడా కరుణామయడా కనికరంగా తండ్రి, మరి ఏకదేవుడు కూడిన నామ ఎక్కడ ప్రార్థిస్తారో వారి మధ్య ఉన్నారని ఆత్మస్వరూపుగా మా మధ్య మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం అయినా. మీకు వందన కృపగలిగిన తండ్రి, ఇదిగోనైనా మరి మా నిమిత్తం మా బాబు నిమిత్తం మీ కలవరలో నలాగొట్టబడి శ్రమపడి సిలువయ్య పెట్టినటువంటి ఆ శ్రమల కాలాన్ని అయినా మేము ధ్యానించుకునే కృపనిచ్చిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. అయ్యా రావాల్సిన ప్రజలను త్వరగా నీ మందిరానికి నడిపించండి. మార్గముల ఉద్యోగంలో ఉన్న మా ప్రియులను ఆయన క్షేమంగా నీ మందిరానికి నడిపించండి. ప్రభువా నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, వచ్చిన మీ ప్రజలందరినీ ఆయన వట్టిగా వెళ్ళక నీ వాక్యం ఆయన పలింపును దయచేసి అయ్యా దాని ద్వారా ఆయన ముందుకు నడవగలే కృపను దయచేయమని అడుగుతున్నాం. అయ్యా ఇదిగో ఈ మరి మాకు ఇచ్చినటువంటి ఈ మూడవ శుక్రవారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా ఈ దినాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా ఇచ్చిన సేవకుని బట్టి వందనాలు. ఆయనకి ఇచ్చిన సంపూర్ణ స్వస్థతను బట్టి వందనాలు ప్రభు. ఆయన నన్ను పరిచర్యను కుటుంబాన్ని సంఘాన్ని సమస్తాన్ని ఆయన మీ కృపా హస్తాలకు అప్పచెబుతూ ఉన్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. నేను ఇంతవరకు కూడా నాయన నీ పాదాలు చెప్తా నిలువబడే కృపనిచ్చినావు దేవా నీకు స్తోత్రం. నీ దాసుని సినిమ చాటు మరుగుపరిచి అయ్యా నీ సినిమ శ్రమణ కాలంలో ఏ వాక్యం మాకు అవసరమో నాయన ఆయన స్వరాన్ని ముట్టి ఆయన నోటికి బోరు కావండి. కావలసిన ఆత్మీయ ఆహారం ద్వారా మమ్మల్ని బలపరచమని అడిగించండి తండ్రి. నాయన మరి ఇంకా రావాల్సిన మా ప్రజలను నాయన మీ యొక్క బిడ్డలను అయ్యా మా ప్రియులందరినీ కూడా ఆయన త్వరగా నీ మందిరాన్ని నడిపించమని అయ్యా మరి ఈ దినం ఆయన ఆరాధన అంతరము అయ్యా నీ ప్రజలను ప్రేమించి అయ్యా నీ ప్రజలు ఇస్తున్నటువంటి మా యోనా గారి కుటుంబం ఏర్పాటు చేసిన ప్రేమ మందిరం కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని అయినా మీ కృపతో నింపి అయ్యా ఈ లోకంలో మీ సొత్తుగా మీ ఆ కుటుంబాన్ని వాడుకోమని నాయన ఇచ్చిన సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ఏసునామని అడిగి వెళ్ళుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో వారి వారు మాట పాడేదానికన్నా ముందర ఈ దినం చదవబోయేటువంటి వాక్య భాగాలు వారి పేర్లు చదువుతాను. దయచేసి వాక్య భాగాలను మీరు చూసుకొని చదవాలని కోరుకుంటున్నాను. అలాగే స్త్రీల నుంచి పురుషుల నుంచి ఎవరైతే ప్రార్థన చేయాలని వారి పేర్లు కూడా చదువుతాను. దయచేసి వారు చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ దినము ధ్యానించబోయేటువంటి వాక్య భాగము శ్రమల దినాల సందర్భంగా లూకా సువార్త 13:31-35 31-35 మన మధ్యనున్న రాజేశ్వరి రెడ్డి గారు చదివి వినిపిస్తారు. అలాగే దినవృత్తాంతముల గ్రంథము 2 దినవృత్తాంతముల గ్రంథము 24:17-22 మన మధ్యనున్న దినకర్ గారు చదివి వినిపిస్తారు. మొట్టమొదటి వాక్య భాగం లూకా సువార్త 13:31-35 రాజేశ్వరి రెడ్డి గారు నేను పిలుస్తానమ్మా చూసి పెట్టుకోండి. అలాగనే దినకర్ గారు దినవృత్తాంతములు 2:24-17 చదవలసి ఉంటుంది. అదే రీతిగా ప్రార్థనలో ఈ దినము స్త్రీల నుంచి దేవమ్మ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. యోనా గారి కనుక శక్తి ఉండి ఆయన ప్రార్థన చేయాలి అనుకుంటే ఆయన ప్రార్థన చేయవచ్చు. ఈరోజు యోనా గారు ప్రార్థన చేయగలరా? ఆ యోనా గారికి పురుషుల నుంచి ప్రార్థన ఇస్తాను కాబట్టి దయచేసి ఈ వీటిని గమనించండి. మరి ఈ సమయాన్ని వైర్ వారికి ఇస్తూ ఉండగా వారు ఒక పాట పాడిన తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్తాం. సురక్షితంగా
గాని వారు చెవియొక్క కాయి ఉంది. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుతున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించి తిరిగి కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుతున్నాడు అని. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాజు రూపి అతన్ని చావగొట్టిరి. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారంలో మర్చినవాడై అతని కుమారుని చంపించాను. అతడు చనిపోనప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చునుగాక అని చదువుని వాక్యం దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ మిత్ర గారు. మరి సమయంలో సంగమంతా లేచి నిలబడినట్లయితే కాయర్ వారికి ఒక పల్లవి ఒక చరణంతో స్థుతి ఆరాధనలు నడిపిస్తారు. ఆ తర్వాత యవనస్తులు ఎక్కడున్నా దయచేసి ముందుకు వచ్చి కూర్చోవాలని కోరుకుంటున్నాను. మీరు వెంటనే వారి వారు పాడిన తర్వాత మీరు వచ్చి నడిపించండి. మైకులు పని లేదు, వచ్చి నిలబడి పాడండి. దయచేసి కాయర్ గారికి కాయర్ వారు పాడిన తర్వాత యూత్ వారు వచ్చి ఇక్కడ మైకులు లేకుండా నిలబడి పెద్ద స్వరంతో పాడండి. మేమందరం కూడా మీతో మంతులు కలుపుతాం. వారి వారు అయిన తర్వాత అందరూ కూడా దేవుని వైపు చూస్తూ స్థుతి ఆరాధన జరిపించుకుందాం. మనమందరం కలిసి ఇదిగో దేవ రాజ్యంతో అపారమస్తాం. జీవం కలిగిన మన ప్రభువుని కనపరుచుకుందాం.
మనం చేసిన పాపములో గాను సిలువను మోసిన ఆ గొప్ప ప్రభువుకి మహిమ చెల్లించుకుందాం. మనం చేసిన పాపంలో కానీ మనకు రావాల్సిన శాపాన్ని ఆయన సిలువ పైన కొట్టివేశాడు. మనకి రావాల్సిన మరణాన్ని ఆయన అనుభవించాడు. నీ జీవాన్ని నాలో ప్రవహింపజేయము ప్రభువా, శరీర క్రియలు నాలో నశింపజేయమయ్యా అంటూ ఆయన్ని కనపరుచుకుందాం. ఒక పాట పాడుకుంటూ ఆయనకి మహిమ చెల్లించుకుందాం. జీవనదిని Terima kasih.
ధ్యానిస్తున్న సమయంలో నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీ వాక్యమును మాకు అందించమని నీ యొక్క ఈవులతో మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామమున ఈ ప్రార్థన సంఘము పట్ల వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘమునకు ఎంతమంది అయితే యేసు ప్రభు గురించి ధ్యానించాలని ఒకరోజు సంఘ ఆవరణలో గడపాలని సాయంకాల సమయంలో సహోదరి సహోదరులతో సహవాసం చేయాలని వచ్చిన ప్రతి వారిని కూడా వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మరి ఈ దినము మనం ఏర్పరచుకున్న వాక్య భాగము లూకా సువార్త 13:31-35 వరకు మన మధ్యన చదవబడి ఉన్నది. లూకా సువార్త 13:31-35 వరకు మొట్టమొదటి వచనము కనుక చూసినట్లయితే యేసు ప్రభు యొక్క శ్రమల గురించి మనం ఆలోచించేటువంటి సమయంలో యేసు ప్రభు తన యొక్క జననము మొదలుకొని శ్రమ అనుభవిస్తూనే వస్తూ ఉన్నాడు. అది పరాకాష్ఠగా ఆ యొక్క సిలువ మీద ఆయన అనుభవించడం జరిగింది. కానీ ఆయన జీవితకాలం అంతా కూడా శ్రమలతో కూడుకున్న జీవితమే. ఆయన పుట్టిన దినము నుంచి ఆయన పెర్సిక్యూట్ ఆ యొక్క శోధింపబడుతూనే ఉన్నాడు, శ్రమపడుతూనే ఉన్నాడు. 31:1 ఒకసారి చదువుతాను చూడండి. లూకా సువార్త 13:31. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడ నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగొనుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పు. ఈ యొక్క హేరోదు ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాడో ఆ హేరోదును చతుర్థాధిపతి అంటారు. ఆయన తండ్రే ఆ యొక్క రాజు అయిన హేరోదు. మనం క్రిస్మస్ సమయాల్లో ఏ హేరోదు రాజును అయితే మనం తలుస్తామో ఆ హేరోదు రాజు. కాబట్టి మత్తయి సువార్త 2:1 కనుక చూస్తే మనం క్రిస్మస్ సమయాల్లో ధ్యానిస్తూ ఉంటాము. యేసు ప్రభు ఏ విధముగా తన జననం సమయంలోనే ఏ విధముగా ఆయన శ్రమలకు లోనయ్యాడు, తల్లిదండ్రులు ఆ బిడ్డ కడుపులో ఉన్న సమయాన్ని నుంచి ఆ బిడ్డ పుట్టిన తరువాత ఏ విధముగా శ్రమలకు లోనయ్యారని మనం చూస్తాం. ఒకసారి నాతో పాటు మత్తయి సువార్త 2:13 కనుక చూస్తే ఇప్పుడు ఏ హేరోదు చతురాధిపతి గురించి మాట్లాడుతూ ఉన్నాడో అతని తండ్రి అయిన హేరోదు రాజు యేసు ప్రభువుని ఏ విధముగా శ్రమలు ప్రారంభమయ్యాయో చూస్తాం. 2:13 వారు వెళ్ళిన తరువాత, అనగా ఆ యొక్క జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వారు వెళ్ళిన తరువాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు, కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండెను అని వ్రాయబడుతున్నది. కాబట్టి ఆయన పుట్టుక నుండి శ్రమలతో ప్రారంభమై ఉన్నది. ఆ తరువాత హేరోదు రాజు కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు. యోసేపుకు అయ్యా హేరోదు రాజు చనిపోయాడు కాబట్టి నువ్వు వెనక్కి తిరిగి రావచ్చు అని చెప్పినప్పుడు ఆ బిడ్డను పెట్టుకొని వెనక్కి వస్తారు. వచ్చినప్పుడు ఒకనొక ప్రదేశంలో హేరోదు రాజు నుంచి ఆ యొక్క ప్రభుత్వము 4 ముక్కలుగా ఆ యొక్క రాజ్యమును విడగొట్టి రోమా ప్రభుత్వం వారు 4 రాజులకు ఇస్తారు. దానిలో ఒక కుమారుడు హేరోదు కుమారుడైన ఇప్పుడు మాట్లాడుతున్న హేరోదు చతురాధిపతి అయిన హేరోదు. ఒక్కసారి నాతో పాటు లూకా సువార్త 3:1 చూద్దాం. లూకా సువార్త 3:1 తిబీరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతురాధిపతిగాను, యుతూరియా త్రికనేతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతురాధిపతిగాను, చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశములకు లూసానియా అధిపతిగాను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క రాజ్యం 4 ముక్కలైన రాజ్యంలో ఈ హేరోదు రాజుకున్న ఒక 2 కుమారులైన వారికి పేర్లు చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క హేరోదు చతురాధిపతి అయిన హేరోదుకి గలిలియా వచ్చినది, ఇంకొక తమ్ముడైన ఫిలిప్పు చతురాధిపతి అంటున్నాడు. కాబట్టి హేరోదు రాజు 19వ వచనంలో లూకా సువార్తలో కనుక చూస్తే
ఆ తమ్ముడైన ఫిలిప్పు భార్యతో సంబంధము పెట్టుకున్నందు వలన బాప్తిజమము యోహాను గద్దిస్తాడు అతనిని. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 19వ వచనం, లూకాసు వార్త 3వ అధ్యాయం 19వ వచనం. అయితే చతురాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహానును అతనిని గద్దించినందున అది వరకు తాను చేసినవన్నీ చాలవు అన్నట్లు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిజమము పొందినప్పుడు, సో ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చి యోహాను ఈ యొక్క చతురాధిపతి అయిన హేరోదును గద్దిస్తాడో, నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యతో నీ ఉంటున్నావు అక్రమ సంబంధంలో మంచిది కాదు అన్నప్పుడు ఆ హేరోదు రాజు ఆ యొక్క చతురాధిపతి అతన్ని ఆ యొక్క దీనిలో వేస్తాడు. మత్తయిస్వా ఎందుకు చెప్తూ ఉన్నానంటే హేరోదు రాజును నక్క అంటూ ఉన్నాడు ప్రభు. కాబట్టి ఆ హేరోదు రాజు నుంచి ఎలాంటి శ్రమలు ఆయనకి ఎదుర్కొన్నాయో ఒకసారి చూసినప్పుడు, ప్రభువు యొక్క శ్రమలు ఆ సిలువ మీద మాత్రం జరిగినదే కాదు, ఆయన జీవన కాలం అంతా కూడా ఆయన ఎవరో ఒకరి నుంచి తప్పించుకుంటూ తిరగవలసిన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. 14వ అధ్యాయము మత్తయిస్వార్త 14వ అధ్యాయము 1-3 వచనాలు చదువుతున్నాను. ఆ యొక్క హేరోదు అనేటువంటి వాడు నక్క అనబడుతున్న హేరోదు చతురాధిపతి ఎలాంటి వాడో చెప్తూ ఉన్నాడు. మత్తయిస్వార్త 14వ అధ్యాయము 1-3 వచనాలు. ఆ సమయమందు చతుర్దాధిపతి అయిన హేరోదు యేసును గురించిన సమాచారం విని, ఇతడు బాప్తిజమమిచ్చు యోహాను, ఇతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపకములకు చున్నవని తన సేవకులతో చెప్పెను. ఎలాగనగా, నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియాను ఉంచుకున్నట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. కాబట్టి ఎవరైతే తమకు ఎదురు తిరుగుతారో వారికి ఆయన విధించేటువంటి శిక్షలు మనకు కనపడుతున్నాయి. 8-11 వచనాల్లో కనుక చూస్తే ఈ చతురాధిపతి అయిన హేరోదు ఎంత క్రూరుడు అంటే, ఆ యొక్క బాప్తిజమం యోహాను తలను నరికి చేతిలో పెడతాడు. అనగా కొంతవరకు ఆయనకు భయము భక్తి ఉంటుంది ఆ ప్రవక్తలు అంటే, కొంతవరకు గౌరవం ఉంటుంది, కొంతవరకు ప్రజలు ఏమైనా చేస్తారేమో అనే భయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క తన తమ్ముడైన ఫిలిప్పు భార్య కుమార్తె ఆ యొక్క నృత్యము అశ్లీలమైన నృత్యము ద్వారా అతనిని తృప్తిపరిచినప్పుడు, నీకేం కావాలనో అడుగు అన్నప్పుడు, నాకు ఆ యొక్క యోహాను యొక్క తల కావాలి అన్నప్పుడు ఆ తలను తీపించిన వాడుగా కనపడతాడు. మత్తయిస్వార్త 14వ అధ్యాయము 8-11 వచనాలు చదువుతున్నాను. అప్పుడు ఆమె ఆ యొక్క కుమార్తె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిజమమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించుమని అడిగను. రాజు దుఃఖపడినను, తాను చేసిన ప్రమాణం నిమిత్తమును, తనతో కూడా భోజనములకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బండ్రోతులు పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వాడు అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి ఎదుగు దానిని తీసుకుని వచ్చెను. అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతి పెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియా చేసి. ఆ తర్వాత ఈ యొక్క నక్క అయిన ఈ హేరోదు చతురాధిపతి ప్రభువు గురించి వింటూ ఉంటాడు. ఆ ప్రభువు ఎక్కడైతే స్వస్థతలు చేస్తూ ఉన్నాడో, ప్రవచనాలు చెబుతూ ఉన్నాడో, దయ్యాలు వదలగొట్టినప్పుడు చూస్తూ ఆయనలో ఉన్న గిల్టీ కాన్షియస్ ద్వారా ఇది ఎవరో కాదు బాప్తిజం వచ్చి యోహాన్ని మరలా తిరిగి పుట్టి ఉన్నాడు అని నమ్ముతూ ఉన్నాడు అన్నమాట. అంటే అతని ఆత్మ ఇతరులు ఉన్నది అని. ఆఖరికి సిలువ సమయంలో ఆ యొక్క పిలాతు దగ్గరికి ఈ యొక్క ప్రభువుని తీసుకువెళ్తారు. ఎందుకనగా పిలాతు రోమీయుల యొక్క గవర్నర్, రోమా పట్టణం రోమా సామ్రాజ్యానికి గవర్నర్. కాబట్టి ఈ యొక్క యెరూషలేము ఇవన్నీ కూడా రోమా సామ్రాజ్యం కింద కప్పము కట్టేటువంటి దేశములుగా లిమిటెడ్ ఫ్రీడమ్తో ఉన్నాయి. దానికి గవర్నర్గా పిలాతు ముందర నిలబడినప్పుడు పిలాతు ఈ యేసు గలిలేకు సంబంధించిన వాడు అని తెలిసి గలిలేకు సంబంధించిన హేరోదు చతురాధిపతి దగ్గరికి అతన్ని పంపిస్తాడు. పంపించినప్పుడు యేసు ప్రభు గురించి అతనికి ఆల్రెడీ లోపల ఒక గిల్టీ కాన్షియస్ ఉంటుంది, బాప్తిజం నుంచి యోహాను ఆత్మయ్యమో ఇది అని. ఆ తర్వాత
క్యూరియాసిటీ ఉంటుంది, యేసు ఎలాంటి వాడో చూడాలా, అతని అద్భుతాలు మనం వింటున్నాం కదా అని అతన్ని పిలిపిస్తాడు. నాతో పాటు దయచేసి లూకా సువార్త 23:5-12 వరకు చూడండి. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకు యూదయ దేశమంతటిను ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడు మరింత పట్టుదలగా చెప్పి పిలాతు ఆ మాట విని ఈ మనుష్యుడు అనగా యేసు ప్రభు గురించి గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదునందుకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. అనగా ఆ యొక్క శిలువకు ఎక్కే ముందర పిలాతు మధ్యన హేరోదు మధ్యన ప్రభువును ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారన్నమాట. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను, ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయన ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునందుకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినమునని ఒకరికొకడు మిత్రులై అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క నక్క అయిన హేరోదు తన మనస్సులో ప్రభు అయిన యేసును గురించి తెలుసుకోవాలని ఉన్నది, కానీ ప్రభు అయిన యేసు తన ముందరకు వచ్చినప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నవాడు. ఆ తరువాత యేసు మరణ పునరుద్ధానముల తర్వాత కనుక గమనించినట్లయితే ఈ యొక్క హేరోదు చతుర్థాధిపతి ఆ యొక్క యాకోబు యోహాను యాకోబు అనే సహోదరులలో యాకోబును చంపిస్తాడు. యాకోబును చంపించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ క్రైస్తవులకు అక్కడ బలపతి పెరుగుతూ ఉన్నది, క్రైస్తవులను అంగీకరిస్తూ ఉన్నారు. యాకోబును చంపించగానే క్రైస్తవులను క్రీస్తును నమ్మని వారైన యూదులందరూ కూడా ఎంతో ఆనందించారు. ఆనందించిన సమయంలో చతురాధిపతి అయిన హేరోదు ఏమంటాడంటే ఇదేదో బాగానే ఉన్నది, క్రీస్తును ఆయన వారిని శ్రమ పెట్టినప్పుడు ఇదేదో నవ్వులాటగా ఉన్నది, మన పాపులారిటీ పెరుగుతూ ఉన్నది, దీనివల్ల మనకేదో ఒరుగుతూ ఉన్నదని పేతురును కూడా తీసుకొని చెరలో వేపిస్తాడు. కాబట్టి ఆయన హేరోదు ఆ నక్క వంటి హేరోదు ప్రభువును తెలుసుకోకుండా అతను సగం యూదుడు ఇదోమీయుడు అతను, కానీ ప్రభువు అతను ఎదురుపడినప్పుడు కానీ ఈవెన్ ప్రభువు మరణ పునరుద్ధానముల తర్వాత అతని యొక్క శిష్యుడు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్న సమయంలో కానీ ఆయనని స్వీకరించని ఒక వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఒకసారి నాతో పాటి అపొస్తలుల కార్యము 12:1-3 వరకు చదువుతాను చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినముల పులియని రొట్టెల పండుగ దినములు. అతని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండగైన పిమ్మట ప్రజల ఎదుట అతనిని తేబలినని ఉద్దేశించి అతనిని కావలి ఉండకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. అనగా యేసు ప్రభు మరణ పునరుద్ధానాల తర్వాత కూడా ఆయన శిష్యులు చెబుతూ ఉన్నప్పుడు విననటువంటి వ్యక్తి, అంగీకరించినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఆఖరికి ఏ విధముగా అంతమొందాడో చూడండి. యేసు ప్రభువు తన జీవిత కాలంలో తన శ్రమలు ఒరుస్తూ ఎంతోమంది ఎదుట నిలబడి ఆయన యొక్క మౌనము ద్వారా కానీ, ఆయన దీర్ఘశాంతము ద్వారా కానీ, ఆయన మాటల ద్వారా కానీ ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయనను తృణీకరించిన వారు ఏ స్థితికి వెళ్ళారో ఈ నక్క అయిన హేరోదు దానికి ఒక సాదృశ్యంగా నిలబడి ఉన్నాడు. ఒక్కసారి నాతో పాటి అపొస్తలుల కార్యము 12:18-24 వరకు చదువుతున్నాను. 12:18-24 తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిపిలు ఇంత అంతా కాదు. హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపన జ్ఞాపించెను.
అటు తర్వాత హేరోదు యూదయా నుండి కైసరియకు వెళ్ళి అక్కడ నివసించెను. తూరీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారు ఏకమనస్సుతో రాజునకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవాలని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచు నుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తును గనక పురుగులు పడి ప్రాణము ఇచ్చింది. ఇది హేరోదు చతుర్థాధిపతి అయిన హేరోదు యొక్క చరిత్ర. కాబట్టి హేరోదు జీవితంలోకి తన తండ్రి అయిన హేరోదు రాజు ఈ బిడ్డకు వివరించి వెళ్ళి ఉంటాడు, నేను ఒక రాజు వస్తానన్నాడు, వాడిని చంపబోయాను నేను యేసు ప్రభువునని విన్నాడు, పట్టించుకోలేదు. తన జీవితంలో ఆ యొక్క బాప్తిజం నుంచి యోహాను వచ్చి రక్షణార్థమైన మారు మనస్సు గురించి పాపములను వదలండి అని చెప్పినప్పుడు నమ్మలేదు. ఆ తర్వాత తను తప్పులో ఉన్నాడు కనుక, తను ఆ యొక్క అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు కనుక బాప్తిజం వచ్చి యోహాను గద్దించినప్పుడు అతనిని చెరసాలలో పెడతాడు. కానీ ఆ తరువాత చంపడానికి వెరుస్తాడే కానీ చంపకూడదని కాదు, కానీ ఎప్పుడైతే అతనికి అవకాశం వస్తుందో చంపివేస్తాడు. ఆ తరువాత కనుక గమనించినట్లయితే యేసు ప్రభు సైతం అతనికి ఎదురుపడతాడు శ్రమలతో. కానీ ఆ శ్రమలను ఆవిష్కరించేవాడు ఎవడో అని కనుక చూస్తే ఈ హేరోదు రాజే మొట్టమొదటిగా తీసి తన యొక్క రాజ్యరేఖకు దీన్ని ఆయన మీద కప్పుతాడు. అందుకని మనం ఆ శుభార్తల్లో కనుక చూస్తే ఆయన మీద రాజుకు సంబంధించినది కప్పి ఉండి అంటాడు. తర్వాత ఆ సైనికులు వచ్చి ముళ్ళ కిరీటముని చేసి ఆ ముళ్ళ కిరీటముని గుచ్చి రాజా అని చెప్పి అతని దగ్గర వంగినట్టు అపహాస్యము చేస్తారు. ఈ హేరోదు చతురాధిపతి మారు మనస్సు లేకుండా ఆ తరువాత తరముల్లో ప్రభువు యొక్క శిష్యులు వచ్చి ఆయన ముందర సాక్ష్యము పలుకుతున్నా ఆయన నమ్మలేదు, అంగీకరించలేదు, ఆఖరికి చాలా దారుణమైన సావు చనిపోయాడు. కాబట్టి ఈ దినము ఎప్పుడైతే యేసు ప్రభు శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఈ హేరోదు చతురాధిపతి అయిన హేరోదు గురించి మాట్లాడుతున్నప్పుడు అతని నక్క అన్నప్పుడు ఏ విధముగా అతని చిత్తులు మారిగా నుండి తన జీవితాన్ని నడుపుకుంటూ తన తప్పులు తడికల్ని కాపాడుకుంటూ రకరకాలుగా ముందుకు వెళుతూ ఆఖరికి దేవుణ్ణి అంగీకరించదా పురుగులు పడి చచ్చిన వాడితో సమానముగా చూస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదంతాన్ని బట్టి మన జీవితాలలో మనం అర్థం చేసుకోవలసినది యేసు ప్రభు మన జీవితాల్లో చాలాసార్లు చాలా రకాలుగా ఎదురు పడతాడు. కాబట్టి యేసు ప్రభువును మనం ఏదో ఒక దినము అంగీకరించకుండా ఆయనకు విరుద్ధమైన మనస్సు కలిగి మనము గనక మన చెడు అలవాట్ల ఎందు గనక మనం ముందుకు వెళ్ళిపోతూ మన యొక్క మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉండవచ్చు, కానీ అది మారు మనసుకు దారితీసేటువంటి విధముగా గనక ఉండకపోతే అది మనకు మంచిది కాదు అని గుర్తు చేస్తూ ఈ శ్రమల దినాల సమయంలో మనం ఎలాంటి వారమైనా కూడా దేవుడు కృపామయుడని క్షమించేవాడని అవకాశాలు ఇచ్చేవాడని గుర్తు చేసుకొని ప్రతి అవకాశం మన ముందుకు వస్తూ ఉన్నప్పుడు ప్రభువుని ఎరగని వారు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలని ఈ శ్రమల దినాల్లో మరొకసారి ఆయన వాక్యము ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. 32వ వచనం కనుక చూసినట్లయితే చూడండి, 32వ వచనంలో 2వ భాగం లూకా సువార్త 13వ అధ్యాయము 32వ వచనము 2వ భాగము ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టచ్చు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ స్థితి పొందెదను. నేడు రేపు ఎల్లుండి నా త్రోవన నేను పోవచ్చుండవలను ప్రవక్త యెరూషలేములకు వెలుపల నసిప్ప వల్లకూడదు అంటున్నాడు. అనగా యేసు ప్రభువు ఒకవైపునకు వెళుతూ ఉన్నాడు, పూర్ణ సిద్ధి పొందడానికి వెళుతూ ఉన్నాడట. ఇంగ్లీష్ బైబుల్స్లో కనుక చూస్తే ఐ విల్ రీచ్ మై గోల్ అని వ్రాయబడి ఉంటుంది. అనగా ప్రభువు ఒక గోల్ ఉన్నది. యేసు ప్రభు నీవు నేను పుట్టిన తరువాత అందరము పుడతాము, ఒకనాడు మనము చనిపోతాము. చనిపోవడం కొరకు మనం పుట్టము, చనిపోవడం అనేది మనకు ఏర్పడుతుంది. కానీ యేసు ప్రభు వారు కనుక గమనించినట్లయితే జననము నుంచి కూడా ఆయన మరణము దాగి ఉన్నది. ఆయన మరణము వైపు శ్రమల వైపు చూస్తూ వెళుతున్నాడు. ఐ విల్ రీచ్ మై గోల్ ఆన్ ద 3rd day అంటున్నాడు. యెరూషలేములో నేను చనిపోవాలి అని చెప్తూ ఉన్నాడు.
కాబట్టి ఆయనకు ఒక గోల్ ఉన్నదని చెప్తున్నాడు. ఆ గోల్ ఏంటి అంటే, నేను మానవ కోటి కొరకు శ్రమ అనుభవించాలి, శిలువ మరణాన్ని నేను పొందాలి, మూడవ దినమున నేను తిరిగి లేయాలి, ఇది నాకు పూర్ణ సిద్ధి అంటున్నాడు. పూర్ణ సిద్ధి అనే మాట మనకు చాలా గొప్ప, మన సంస్కృతంలో కానీ ఒక పెద్ద గొప్ప మాట, ఉన్నతమైన మాట. అనగా ఆయన దేని కొరకైతే వచ్చాడో అది సిద్ధించుట కొరకు, అది పూర్ణముగా సిద్ధించుట కొరకు ఆయన యెరూషలేము వైపు వెళుతూ ఉన్నాడు. అక్కడ శ్రమలు పడుట కొరకు, ఆ శిలువ మీద ఘోరమైన శాపకరమైన మరణాన్ని పొందుట కొరకు, మూడవ దినమున లేచి నీకు నాకు మృత్యుని జయించిన వాడుగా మృత్యుంజయుడిగా సాక్ష్యాన్ని కూడా ఆయనకు ఆయన వెళుతూ ఉన్నాడు. చూడండి ఒక్కసారి 9వ అధ్యాయము 51వ వచనం చూడండి. లూకాసు వార్తలో 9వ అధ్యాయము 51వ వచనం అనగా, నీవు నేనైతే మన మీద గనక ఏదైనా అపాయం వస్తుంది అంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ లూకాసు వార్తలో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన యెరూషలేము వైపుకి తన దృష్టి సారించి ఉండెను అంటాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొనెను. సో హిస్ డెత్, హిస్ ఆయన యొక్క సఫరింగ్స్, ఆయన సఫరింగ్స్ కానివ్వండి, శ్రమలు కానివ్వండి, ఆయన మరణము కానివ్వండి, అకాల మరణము కాదు అని గుర్తు చేసుకోవాలా. ఆయన పుట్టినదే నీ కొరకు నా కొరకు తన ప్రాణాల్ని అర్పించడానికి, శ్రమలతో కూడా ఆ ప్రాణాన్ని అర్పించడానికి శిలువ మీద. కాబట్టి ఏ శిలువ మరణం అయితే అతన్ని పిలుస్తూ ఉన్నదో దాని వైపునకు స్థిర నిశ్చయంతో దృష్టి మరల్చకుండా పెట్టి వెళ్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఆ తరువాత మనం కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనుక చూస్తే ఆయన గోల్ ఏంటో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 18 వచనాల వరకు చదువుతాను. హీఈస్ నాట్ వితౌట్ ఎ గోల్. ఆయన ఒక సంకల్పము కొద్ది వచ్చాడు, ఆ సంకల్పము పూర్ణముగా సంపూర్ణముగా సిద్ధించడానికి ఆయన యెరూషలేము వైపు వెళుతూ ఉన్నాడు. ఆ యొక్క పూర్ణ సిద్ధి ఏంటి అంటే, నీలాంటి నాలాంటి పాపి కొరకు శ్రమలు అనుభవించి శిలువ మీద ఘోరమైన శాపకరమైన మరణాన్ని పొందడానికి వెళుతూ ఉన్నాడు. అది గోల్, ఆయన పూర్ణ సిద్ధి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలు చదువుతాను. యేసు మరణము పొందినందున 9వ వచనము మధ్య భాగం నుంచి చదువుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 200 పేజీలో ఉంటుంది నూతన నిబంధనలో, మధ్య భాగం నుంచి చదువుతూ ఉన్నాను. యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాము. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆయన సంపూర్ణ సిద్ధి ఏంటి, ఆయన మరణించడమే కాదు, నీలాంటి నాలాంటి ఆ తర్వాత యేసు ప్రభువుని ఎవరినైతే నమ్ముకుంటామో వారందరినీ కూడా సంపూర్ణతలోకి నడిపించడానికి ఆయన మరణ పునరుద్ధానాలు పొందాడు. 12వ వచనం, పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. అనగా ప్రభువుకి మనకు ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా యేసు మరణ పునరుద్ధానం ద్వారా ఒక తల్లి గర్భమున పుట్టకపోయినప్పటికీ సహోదరి సహోదరులము అయ్యాము. ఆ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు ఆయన చెప్పుచున్నాడు. ఈరోజు ప్రభువు దేవుడేం మాట్లాడుతున్నాడు అంటే, మనం అందరం ఆయన పిల్లలు అంటున్నాడు. ఎలాగను పిల్లలమయ్యామంటున్నాడు, యేసు ప్రభు యొక్క శ్రమల ద్వారా మరణ పునరుద్ధానాల ద్వారా మనము పిల్లలమయ్యామని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున
ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనతో కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. ఆయన మానవునిగా పుట్టడానికి, ఆయన శ్రమలు అనుభవించడానికి, ఆయన యొక్క మరణ పునరుద్ధానాలు కనుక దాగి ఉన్నది ఏంటంటే నిన్ను నన్ను తన సహోదరులుగా చేసుకోవడమే కాకుండా ఏ మరణ భయం అయితే మనల్ని పట్టించి పీడిస్తూ ఉన్నదో ఆ మరణము అనేది అపవాది ఆ మరణమును తన చేతుల్లో పెట్టుకొని మనందరినీ శోధిస్తూ ఉండగా ఆ మరణముని ఆయన జయించడానికి చనిపోయాడని గుర్తు చేస్తున్నాడు. దాని కొరకు పునరుద్ధానుడయ్యాడని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ శ్రమల దినాల సమయంలో ఆయన శ్రమలు ఎంతైతే మన హృదయాన్ని బాధ పెట్టేవో, ఆయన మరణ పునరుద్ధానాలు ఎంతైతే మనల్ని బాధ పెట్టేవో అంతే దాని వెనకున్న సంకల్పము, దాని వెనకున్న సంపూర్ణ సిద్ధి ఏంటంటే నీకు నాకు ఉన్న మరణ భయమును తీసివేయడానికి, యేసునందున్న వారికి ఏ భయము వలదని చెప్పడానికి, వారికి నిత్య జీవము ఉన్నది అని చెప్పడానికి, ఆయన ఆదరణ కలిగించడానికి చేస్తున్నాడట. ఏలయనగా 16వ వచనం, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు, అంటే మానవ రూపంలో వచ్చి ఉన్నాడు, అబ్రహాము సంతానమైన యూదునిగా వచ్చి ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకులు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని బట్టి ఏమంటున్నాడంటే, ఈరోజు నా సహోదరుడా, సహోదరి, నా బిడ్డ, నువ్వు శ్రమల గుండా వెళుతున్నావా, శోధనల గుండా వెళుతూ ఉన్నావా? నేను ఆ శోధనలు శ్రమలు నా జీవితకాలం అంతా భరించాను. కావున నీవు వెళుతూ ఉన్న శ్రమలలో శోధనలలో ఆవలి వైపున పెట్టిన బహుమానం చాలా గొప్పదని గుర్తు చేసుకో. నిత్య జీవం ఉన్నదని గుర్తు చేసుకో. పరలోకవాస ప్రాప్తం ఉందని గుర్తు చేసుకో. నాతో సదాకాలం ఉండేటువంటి ఆశీర్వాదం ఉన్నదని గుర్తు చేసుకో. ధైర్యం కలిగి ఉండు అంటున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏదైతే యేసు ప్రభు ఈ సంపూర్ణ సిద్ధి గురించి, ఆ యొక్క గోల్ గురించి మాట్లాడుతున్నాడో, తన జీవితంలో ఆ సంపూర్ణ సిద్ధి తనకు కావాలని ఆశపడుతున్నాడు. అది ఆశ నీది నాది అయి ఉండాల్సి ఉంటుంది. ఒక్కసారి దాంతో పాటు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10-16 వచనాల్లో ఇవంతా కూడా చూడండి, సిద్ధి గురించి మాట్లాడుతున్నాడు, సంపూర్ణ సిద్ధి గురించి మాట్లాడుతున్నాడు. అనగా జీసస్ హ్యాడ్ ఎ గోల్, సిమిలర్లీ హీ వాంట్స్ అస్ టు హ్యావ్ ఎ గోల్, అండ్ ద గోల్ ఈస్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ క్రైస్ట్ త్రూ అవర్ ఓన్ సఫరింగ్స్. హీ సఫరింగ్స్ ఆర్ వికారియస్, హీ సఫరింగ్స్ ఆర్ రిడెంప్టివ్. అనగా ఆయన సులువ మరణ పునరుద్ధానాలు నీ నా పాపములను పరిహరించేది, నీ శ్రమలు నా శ్రమలు, నీ శోధనలు నా శోధనలు కలిగేది, మన ప్రాణమును కానీ ఇంకొకరి ప్రాణమును కానీ విమోచించదు. కానీ వాటి గుండా వెళుతూ ఉన్నప్పుడు ప్రభువుతో మనం ఇంకా సన్నిహిత సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాం. ఎవరైనా ఒక కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టం గుండా నేను కూడా వెళ్ళాను, ఆ కష్టంలో నుంచి నేను బయటకు వచ్చాను, నేను కూడా దాని నుంచి బయటికి రాగలవు అని చెప్పినప్పుడు పక్కన వ్యక్తి ఎంతైతే ఆదరణ పొందుతాడో, ఆయన శ్రమలు శోధనలు ఆ మరణానికి తీసుకుపోయినవి. నీ జీవితంలో ఉన్న శ్రమలు శోధనలప్పుడు ఆయన ఏం చెప్తున్నా అంటే, వీటన్నిటి ఎందుకు కూడా నీ గోల్ ఏమై ఉండాలంటే, నేను ఎలాగున్నా శ్రమ పడ్డానో శోధన పడ్డానో నీవు కూడా అలాగనే ఆ మార్గము గుండా వెళ్ళినప్పుడు నీవు నన్ను ఇంకా సన్నిహితముగా తెలుసుకుంటావు, ఇంకా నాతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, ఇంకా నీలో ఆత్మీయత పెరుగుతుంది, ఇంకా నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10-16 వరకు చదువుతున్నాను. ఏ విధము చేతనైన అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు పొందిన సంపూర్ణ సిద్ధిని ఉద్దేశిస్తూ తనకు అలాంటి సంపూర్ణ సిద్ధి కావాలి అని కోరుకుంటున్నాడు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం
నిమిత్తమును ఆయన శ్రమలలో పాల్వాడవుట ఎట్టిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తిని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొంది తిని అని అయినను నేను అనుకున్నట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడలా అదియో దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా. కాబట్టి తాను ఏ సంపూర్ణ సిద్ధి ప్రభువు పొందాడో ఆ సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే నిమిత్తము దాని నిమిత్తము దాని నిమిత్తము అంటున్నాడు. నీ శ్రమలు తెలుసుకున్నట్టు నిమిత్తము, నీ మరణానుభవం తెలుసుకున్నట్టు నిమిత్తము, నీ పునరుద్ధరణ బలము తెలుసుకున్నట్టు నిమిత్తము నేను ఈ శ్రమలు గుండా వెళుతున్నానయ్యా. కాబట్టి ప్రభువు అయిన యేసు ఏ సంపూర్ణ సిద్ధి పొందడానికి ఆ యొక్క శ్రమ పడ్డాడు, శోధనలకు గురయ్యాడో, నీ నా జీవితాల్లో దానికి కొంత తక్కువ మోతాదులో కొంత తక్కువ పేరీజులో మన జీవితాలకు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ప్రభు మార్గంలో ఆయన మన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడని, ఆయనతో ఇంకా లోతైన అనుభవంలోకి మనల్ని వెళ్ళడానికి నడిపిస్తున్నాడని, ఆయనను ఇంకా సన్నిహితముగా తెలుసుకుని అది మనకు ఆశీర్వాదకరం అవ్వడానికి నడిపిస్తున్నాడని మనం గుర్తెరగాలని కోరుకుంటున్నాడు. 34-35 వచనాలు కనుక చూసామంటే లూకాసు వార్త 13వ అధ్యాయము 34-35లో యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము పట్టణం అనగా దేవుని యొక్క ప్రజలు ఉండేటువంటి పట్టణము, దేవుని యొక్క ప్రజలు అక్కడ శ్రేయస్సునని ఆశీర్వాదం అనుకుంటున్న పట్టణము. మనము యెరూషలేము అన్న చోట మనము మన సంఘమాన్ని పెట్టుకోవచ్చు. అనగా మనము దేనిలోనైతే ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి అది పడగొట్టబడదు సాతాను ద్వారా, అది ఎప్పుడు నిలబడి ఉంటుంది అని చెప్పబడేటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నది అంటే ఆనాడు వారు యెరూషలేముకి ఇస్తున్న ప్రాముఖ్యత మన జీవితాలలో మన సంఘమై ఉంటుంది. భవిష్యత్తులో దిగబోయేటువంటి హెవెన్లీ పరలోక యెరూషలేమునకు నిదర్శనముగా పాత నిబంధనలో యెరూషలేము ఆ విధముగా ఉండాలి అని దేవుని ప్రజలు ఆశపడ్డారు. నూతన నిబంధనలో ప్రభువు ప్రజలమైన మనము మన సంఘము ఆ యెరూషలేము వంటి ఉండాలని మనం ఆశపడుతున్నాము. ఒకనొక నాడు ఆయన రెండవ రాకడలో దేవుడు పైనుంచి కిందకి తీసుకొచ్చేటువంటి పరలోకపు యెరూషలేములో మనం నివాసులుగా ఉండడానికి ఎల్లప్పుడూ ఆయనతో ఉండడానికి ఆశపడుతున్న వారుగా ఉన్నాము. ఈ నేపథ్యంలో యేసు ప్రభు తన శ్రమల గుండా శోధనల గుండా వెళుతూ ఉన్న సమయంలో ఆయన అత్యంత బాధపడినది ఎలాగైతే నీవు నేను ఒకసారి మనం దేవుని తెలుసుకున్న తర్వాత ప్రభువుని తెలుసుకున్న తర్వాత మన కుటుంబంలో మన పిల్లలు ఎవరైనా కనుక తెలుసుకోకపోతే ఏ బాధకైతే లోనవుతామో, ఏ విధముగా అయితే మన సంఘములో ఉన్నవారు ఇంకా అంత సత్సంబంధాలు దేవునితో ఏర్పరచుకొనక ఇంకా సరిగా లేరు అన్నప్పుడు వారు ఆధ్యాత్మికతలో ఎదగాలని వారు ఆధ్యాత్మిక ప్రజలుగా ఎదిగి వారు గొప్ప కార్యాలు చేయాలని మనం ఆశపడతామో, అలాగనే ఆనాడు ప్రభువు యెరూషలేము వైపు చూస్తూ తన హృదయంలో ఆవేదన పొందుతూ ఉన్నాడు. ఎందుకనగా ఆయన తన వారి దగ్గరికి వచ్చను అందరిలోకి తన వారైన వారు తనని స్వీకరించాల. అనగా వాళ్ళకి 2,000 ఏళ్ళు 3,000 ఏళ్ళు 4,000 ఏళ్ళ హెరిటేజ్ అనగా ఒక మంచి ఆలివ మొక్కను తయారు చేసి పెట్టి ధర్మశాస్త్రము ద్వారా వారికి వాక్యము బోధించి వారిని కట్టుదిట్టములో పెట్టి యేసు ప్రభు దేవుని కుమారుడుగా యేసు ప్రభు వచ్చిన సమయానికి వారు ఆయనని గుర్తించాలా అని ఆశపడి ఉండగా వారు ఆయన సమయాన్ని గుర్తించినప్పుడు ఎలాగైతే నీవు నేను మనమంతా మన బిడ్డల కొరకు చేసిన తర్వాత ఆ బిడ్డలు ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులను అంగీకరించాలని తల్లిదండ్రులు నడుచుకున్న మార్గంలో నడుచుకోవాలని కోరుకుంటాము, ఎలాగైతే నేను తెలుసుకున్న ప్రభు నా బిడ్డలు కూడా తెలుసుకోవాలి అన్నప్పుడు వాడు తెలియకుండా దూరముగా పోతూ ఉన్న సమయంలో వారితో మాట్లాడుతున్న ఆవేదనకరమైన మాటలు, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా
కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనును అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెను వింటిని గాని మీరు వినరులక. ఎందుకనగా యెరూషలేము యొక్క చరిత్ర ఏంటి అంటే ఆయన ముందర మాటల్లో అంటున్నాడు, ప్రవక్త యెరూషలేము తలుపుల బయట చనిపోలేడు, యెరూషలేములో చనిపోవాలంటున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఆ యొక్క పామ్ సండే దాన్ని ఏమంటారు ఆ యొక్క దీనిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మంటలు ఆదివారం దినమన ఆయన అందరూ కూడా చుట్టుపక్కల వారు యెరూషలేములో ఆయన ఎవరో తెలియదు కనుక ఎవరయ్యా ఇతను ఎవరయ్యా ఇతను అని అడుగుతున్నప్పుడు అతను యేసు అని నజరేతు నుంచి వచ్చిన ప్రవక్త అని చెప్పబడుతుంది. కాబట్టి ఆయన ప్రవక్తగా యెరూషలేము లోపలికి వస్తూ యెరూషలేములో చావడానికి ఆ యొక్క ఘోరమైన మరణాన్ని పొందడానికి వస్తూ ఉన్నాడు. ఆ వస్తున్న సమయంలో ఆయన హృదయము యెరూషలేము గురించి వేదన పడుతూ మాట్లాడుతూ ఉన్నది. ఎందుకంటే యెరూషలేము యొక్క చరిత్ర కనుక మనం చూసాము అంటే ఇందాక రెండు దినవృత్తాంత గ్రంథంలో 24వ అధ్యాయంలో చదివించాను. ఆనాటి ప్రజలు ఏ విధముగా అయితే దేవుని ప్రజలైన వారు దేవుని నుంచి దూరమైపోయి దేవుని యందు నడిపించేటువంటి యాచకుడైన యెహోయాదా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. యెహోయాదా చనిపోయిన తరువాత అతని కుమారుడైన జెకర్యా ఆ యొక్క ప్రవక్తగా వచ్చి వారికి నచ్చ చెప్పబోయినప్పుడు వారు వినకుండా ఆయన్ని పక్కకు తీసివేస్తారు. అనగా యెరూషలేము యొక్క చరిత్ర ఏంటి అంటే ప్రవక్తలను దేవుడు తన వద్దకు పంపించేటువంటి ప్రవక్తలను తిరస్కరించిన చరిత్ర కలిగినది. కాబట్టి యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏదో మనల్ని గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడని అనుకోనవసరం లేదు. మనలో ఉన్న పాపము ఒక్కొక్కసారి దేవుని గుర్తుపట్టకుండా దేవునికి దూరముగా వెళ్ళిపోయేదానికి ఎలాగో దోహదపడుతుందో అర్థం చేసుకోవాలి. అందుకని ఆ పరిశీలులైన వారు ఎంతో జ్ఞానులైన వారు ఎంతో ధర్మశాస్త్రమును అవపోస్తాను పట్టిన వారు, కానీ వారితో మాట్లాడేటప్పుడు ఆయన చాలా కఠినంగా మాట్లాడతాడు. ఆ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీరు ప్రవక్తలను చంపిన వారి యొక్క సంతానమై ఉన్నారు అని మాట్లాడతాడు పరిశీలుల గురించి. అనగా ఎప్పుడెప్పుడైతే ప్రవక్తలను చంపిన వారి సంతానము అని ఆయన మాట్లాడతాడో దానికి చరిత్రలో దాఖలాలు ఉన్నాయి కనుక ఆయన అలా మాట్లాడుతున్నాడు. వాళ్ళని ఎద్దేవా చేయాలని కాదు, వారిని అపహాస్యం చేయాలని కాదు, వారిని అవమానించాలని కాదు, దేవుని యొక్క స్వార్థను అర్థం చేసుకోకుండా దేవుని యొక్క స్వార్థకు అడ్డం పడుతూ ఉన్న వారిని తెలియక అజ్ఞానముతో పక్కకు వెళ్ళిపోతున్న వారిని ఆ విధముగా ఆయన మాట్లాడతాడు. ఒక్కసారి నాతో పాటి మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 29 నుంచి 39 వరకు చూడండి. 23వ అధ్యాయము చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించచ్చు, నీతిమంతుల గోరీలను శృంగారించచ్చు, మనము మన పితరుల దినములో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పారివారమై ఉండకపోదుమని చెప్పుకొందరు. అందువలన మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీకే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా సర్పసంతానమా, నరశిక్షకు మీరు ఇలాగూ తప్పించుకుందరు. అందుచేత ఇదిగో నేను మీ యొక్క ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడు జెకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి యెరూషలేము ప్రజల గురించి ఎంతైతే ఆయన దేవుని ప్రజలు అని మాట్లాడుతున్నారో ఆయనను తిరస్కరించిన సమయంలో వారి యొక్క పాత చరిత్ర గుర్తు చేస్తూ ఏ విధముగా మీరు దేవుని నుంచి తప్పిపోయారో అర్థం చేసుకోండి అంటున్నాడు. ఆ ఆవేదన కొలవి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉన్నదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగ చేర్చుకొనను అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని
మీ రొల్లక ఆఖరిగా ఏమంటున్నాడండి, ఒకవైపున ఆవేదన, ప్రభు యొక్క ఆవేదన బయలుపరుస్తున్నాడు, ఒకవైపున తీర్పు వెలుపరుస్తున్నాడు, దానితో బట్టి ఒక ఆదరణమైన నిరీక్షణ కూడా ఇస్తున్నాడు. చూడండి 35వ వచనం, ప్రభువు పేరట ఇదిగో మీ ఇల్లు మీ పాడుగా విడవబడుచు నున్నది, ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడదని మీతో చెప్పుచున్నాను. ఒకటేం చెప్తున్నాడంటే తీర్పు వచనం పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు, మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచు నున్నది అంటున్నాడు. ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు, అనగా తీర్పు, తీర్పు తర్వాత ఒక సమయము కృపాకాలం ఇస్తున్నాడు. ఆ కృపాకాలాన్ని ఉపయోగించుకొని వారు కనుక ఒప్పుకుంటే వారికి ఎలాంటి ఆదరణ కలిగిన నిరీక్షణతో చెప్తున్నాడు, మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని. వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది, ఆనాటి యూదులే కానీ ఈనాటి మనమే కానీ ప్రభువు నుంచి మనకు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు కానీ మనకు ఇహలోకపరమైన వాటిల్లో పడిపోయినప్పుడు కానీ తప్పిపోయేటువంటి అవకాశాలు మనకున్నాయి. అప్పుడు దేవుడు తన కుమారుణ్ణి దేని కొరకైతే పంపించాడో, దేని కొరకైతే ఆయన ఘోరమైన శ్రమలు పొందాడో దానిని మర్చిపోయేటువంటి వారముగా ఉంటాము కనుక, దానికి వెలగట్టేటువంటి వారముగా విలువలేని వారముగా చేసేటువంటి అపాయము ఉన్నది కనుక ఆయన నీతో నాతో ఈరోజు ఏం గుర్తు చేస్తున్నాడంటే అలాంటి పరిస్థితుల్లో నీవు ఉండవద్దు. నిన్ను నా రెక్కల కింద చేర్చుకోవడానికి నేను ఎన్నోసార్లు చూసినట్లుగానే మరొకసారి ఈ యొక్క శ్రమల కాల సమయంలో మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, నా యొక్క రెక్కల కాపుదల భద్రత నుండి దూరంగా వెళ్ళిపోకు, నా యొక్క రెక్కల కిందకి మీరు రండి. లేని ఎడల అది మీకు ఆశీర్వాదకరమైనది కాదు. మీ ఇల్లు ఆ యొక్క విడవబడుతుంది అంటున్నాడు, నాశనం అనుకు డెసోలేషన్ అంటున్నాడు. కానీ ఆయన వచ్చు వరకు ఇలా ఉంటుంది అంటున్నాడు. అంటే మన హృదయంలోకి తిరిగి ఎప్పుడు యేసు ప్రభువుని స్వీకరిస్తామో అంతవరకు మన జీవితాలు ఆ యొక్క శిథిలముగా ఉంటుంది అంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన తిరిగి ఆహ్వానిస్తామో అప్పుడు మన జీవితాలలో ఆశీర్వాదము ప్రారంభమవుతుంది అంటున్నాడు. కాబట్టి ప్రతి శ్రమల కాల సమయము మన రక్షణను గురించి ఆనందించవలసిన సమయము. ఒకవేళ రక్షణ నుంచి మనం తప్పిపోతున్నామేమో, దేవునికి ఇష్టం లేకుండా ఉంటున్నామేమో, దానివల్ల దేవుని హృదయం ఆవేదన చెందేటువంటి విధముగా తల్లి తండ్రి తన బిడ్డ తప్పిపోతుంటే ఏ విధముగా వేదన పడుతున్నాడు, అలాగనే దేవుడు మన పట్ల వేదన పడేటువంటి రీతిగా మన జీవితాలు తండ్రిని పక్కకు దారి తప్పుతున్నాయేమో అని చూసుకోవలసిన సమయం. అలాగున్న మనం ఆయన వైపును చూస్తుందని ఆలోచించుకున్నాము అనుకోండి, మరలా తిరిగి మన హృదయాల్లోకి ఆయన్ని స్వీకరించి మన జీవితాన్ని సర్దుకున్నాం అనుకోండి, ఆశీర్వాదకరం అవుతుంది. ఎందుకని ఏట ఆనాడు ఏడు వెంబడి ఏడు సంవత్సరము వెంబడి సంవత్సరము వారు ఆ యొక్క బలియాగాలు ఇచ్చేవారు. ఆ యొక్క లెవీకాండము 16వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు ఇచ్చేవాడు. ఈ దినం ఎందుకు మనము పదే పదే ప్రతి ఒకసారి అయిపోయింది కదా, ఏమయ్యా నీ వారు ఉపవాసాలు ఉండడం లేదు అని అడిగినప్పుడు, పెళ్లి కుమారుడు ఉన్న సమయంలో వారు ఎలాగో ఉపవాసం ఉంటారు, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయే సమయం వస్తుంది అప్పుడు వారు ఉపవాసం ఉంటారు దుఃఖిస్తారు అంటున్నారు. అలాగే మనం సంవత్సరము సంవత్సరము పెళ్లి కుమారుడిని మళ్ళా గుర్తు, పెళ్లి కుమారుని యొక్క ఆనందమైన సమయంతో పాటి పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన సమయాన్ని దుఃఖంతో గుర్తు చేసుకుంటున్నట్టుగాని ఈ సమయాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము, రక్షణ ప్రభువు వలన మనకు కలిగింది కదా. ఎందుకు క్రైస్తవులైన మనము మళ్ళా కూర్చొని కొంతమంది 40 రోజులు ప్రతిరోజు, కొంతమంది శుక్రవారాలు, ఆ ప్యాషన్ వీక్లో 4 రోజులు ఎందుకు మనం కూర్చుంటున్నాము, ఎందుకనగా పదే పదే మరలా మరలా యేసు ప్రభు మరచిపోయేటువంటి మన హృదయాలకి, తొట్టిల్లేటువంటి మన జీవితాలకి, తప్పిపోయేటువంటి మన ఆదర్శాలకు ఆశయాలకి ఆయన ఎదురు నిలబడి మరొకసారి ఆయన గుర్తు చేసుకోమంటున్నాడు. కాబట్టి ఆయన ఆవేదనను గుర్తెరుగుదాం. మన పిల్లల పట్ల ఎంత ఆవేదన ఉందో ఆయనకి మన పట్ల అంతే ఆవేదన ఉందని గుర్తు చేసుకొని, ఒక్కొక్కసారి మన పిల్లలు సరిగ్గా లేరు అనుకుంటున్నప్పుడు బహుశా మనం కొన్నిట్లో సరిగ్గా లేకపోవడం వల్ల మన పిల్లలు సరిగ్గా లేవేమో. ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాలకు పోయినప్పుడు మాట్లాడతారు, నా కుమారుడు వినట్లేదు, కుమార్తె వినట్లేదు అని. ఒకవేళ తల్లిదండ్రులు కనుక ఏదైనా కొన్ని వినని వాటిలో నాకు తెలిసినప్పుడు నేను గుర్తు చేస్తాను శుద్ధి మెత్తగా, నీవు నేను
manam winana puru man pillar yenta ite winana puru manak bada kalutu nante bada dewi kalutu mereka ini deh itu cukup salgada ansut metaga guru tu cestu utan alagan ini samaya sandar bala ini nte dewi guru tu cestu nado Kristu udah waya bentidani lakshana nubom kaliu nado kada ancepi nibu anta ipu indan kovatu yevdan gaite apostol nai paulu nini inka purna shikti nini pondaledu anantu nado nibu nino sampurna shikti nini manam pondaledu ఆ పొందని సమయములో సాతాను బయటకు పిలిచేస్తూ జీవితములో మన జీవితములో శ్రమలు శోధనలు తెస్తూ మన ఐహిక విచారాలను బట్టి మనం తప్పిపోతూ ఉన్న సమయములో ఆయన ఆవేదన అర్థం చేసుకుందాం. ఆయన నీళ్లు నాశనము గాక అంటూ తిప్తున్నాడని అనుకోకు, ఆయన ఆవేదనను అర్థం చేసుకుందాం. ఆవేదనతో పాటు ఆయన నిరీక్షణ కలిగిన వాగ్దానాన్ని ఇస్తున్నాడు, తిరిగి నన్ను మళ్ళా ఒప్పుకొని ఎంతవరకు నీ జీవితం ఇలాగే ఉంటుంది అంటున్నాడు. నువ్వు కనుక ఒకవేళ తిరిగి ఒప్పుకుంటే నేను నీ జీవితంలోకి ప్రవేశిస్తాను, నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని బిడ్డ, మరొకసారి యేసు వైపు చూద్దాం. ఆయన శ్రమలు శోధనలు ఆయన మరణ పునరుద్ధానములు వ్యర్థమైనవి కావు, నీకు రక్షణను తెచ్చిపెట్టాయి. ఆ రక్షణతో పాటు నీవు ఆ రక్షణలో కొనసాగాలని, నీ బిడ్డను ఆ రక్షణలో కొనసాగించుకోవాలని ఆయన ప్రతి సంవత్సరం ఏడు వేంబడి వేంబడి మన యొక్క ఆరాధన ద్వారా మనల్ని మరొకసారి ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి అవి గద్దెంపుగా తీసుకోకండి, హెచ్చరింపుగా తీసుకోకండి, లేకపోతే దాని ఏమంటారు శాపముగా తీసుకోకండి. అంత శాపము అలాంటి వారు పొందుకున్నప్పుడు మనం అది పొందుకోకుండా ఉండడానికే కదా యేసు ప్రభువును అంగీకరించాము, దాని కొరకే కదా మన పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాము. కానీ మన జీవితాలు తరచి చూస్తున్నాము. మరొకసారి దేవునికి మన జీవితాలను అర్పిద్దాం, దేవుని యందు సరిగానుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. చిన్న ప్రార్థనతో ముగిస్తాను. పరిశుద్ధమైన దేవాలయనా, ఈ దినం నీ యొక్క శ్రమల గురించి, సోదరుల గురించి, మరణ పునరుద్ధానముల గురించి ధ్యానించిన సమయంలో మరొకసారి నైనా నీవు మమ్మల్ని నీ రెక్కల చాటున అక్కడ వదిలించుకోవడానికి మమ్మల్ని పిలుస్తూ ఉండగా ఆనాటి విరుషులేమవలే, ఆనాటి ప్రజలవలే మేము దూరము కాలేదు నాయనా, నీ నామమును అంగీకరించాం. కానీ ఐహిక విచారాలను బట్టి మరి ప్రభు రకరకాల సమస్యలతో నైనా మేము మా శ్రమలను శోధనలను భరించలేక మరి ప్రభు మా నీ యొక్క సంపూర్ణ స్థితిని అర్థం చేసుకోలేక మేము ఆ సిద్ధి పొందలేక ఉంటూ ఉన్న సమయంలో నువ్వు మరొకసారి మమ్మల్ని గుర్తు చేస్తూ ఉండగా మమ్మల్ని తిరిగి నీ మార్గంలోకి తీసుకురా. మేము నీకు నాయన నమ్మకంగా ఉండగలిగినట్లుగా సహాయం ఇచ్చి మా పిల్లల్ని నాయన నీ అంత నమ్మకంగా పెంచుకోగలిగినట్లుగా, నీకు ఇష్టలుగా ఉండగలిగినట్లుగా, నీ ఆశీర్వాదాలకు పాత్రలుగా చేసుకోగలిగినట్లుగా ఇక్కడున్న ప్రతి బిడ్డను, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ వారి ఇంట్లో నాయన నీ ఆశీర్వాదాలకు భరించమని ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. మరి ఈ సమయంలో ఈ దినము బహుశా యోనా గారు, శాంతకుమారి గారు భోజనాలు ఏర్పరిచినట్లున్నారు. సెక్రటరీ గారిని పైకి పిలుస్తున్నాను, అనౌన్స్మెంట్స్ ఏదైనా ఉంటే చేయండి. ఆ తర్వాత కుటుంబాన్ని బయటకు పిలిచిన ఎడ్ల వారికి ఒక ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో పిలుచుకున్నాను. సెక్రటరీ ఆనంద్ గారికి ఈ సమయంలో మీ చేతులు ఇప్పుడు కూడా లోటు లేకుండా దేవుడు నింపుతూ ఉండదు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవానైనా, ఈ దినము సిలువ శ్రమల గురించి ధ్యానం చేసేటువంటి ప్రక్రియలో సంఘముగా మమ్మల్ని కూర్చినందుకు కృతజ్ఞతలు, సహవాస భావాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, ప్రేమను మరి ప్రభు ఇచ్చేటువంటి గుణమును కలిగజేసి యోనా గారిని, శాంతకుమారి గారి యొక్క కుటుంబాన్ని ప్రేరేపించి ఈ దినము సంఘమునకు నాయన ప్రేమ విద్య ఏర్పరిచి ఉండగా మరి స్వస్థత పొందుకొని మా మధ్యలో ఉన్న యోనా గారిని మరి ఎటువంటి చెడు జరగకుండా ఆ కుటుంబంలో నీ భార్యాబిడ్డల జీవితంలో ఆనందాన్ని నింపి మా మధ్య నింపి నిలబెట్టి ఉండగా వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని, రాబోయే దినంలో గొప్పగా వారు నీ పరిచయం చేయగలిగినట్లు ఆ కుటుంబాన్ని వాడుకోమని, ఆ కుటుంబమును వారి యొక్క భవిష్య తరములను ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాను. అలాగనని ఈ దినము సంఘములకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని, వారి యొక్క కుటుంబాలను నీ చేతుల్లో పెట్టుకుంటూ పేరు పేరున ఆశీర్వదించి దీవించమని కోరుకుంటున్నాను. అదే రీతిగానైనా సంఘమునంతటిని కూడా గుర్తు చేసుకో, మా సంఘ శ్రమలు శోధనలు నీకు తెలుసునైనా వాటి ఎందుకు చేపట్టుకుని నడిపించి నీకు నమ్మకంగా ఉండగలిగినట్లుగా, నిన్ను ఘనపరచగలిగినట్లుగా, మహిమపరచగలిగినట్లుగా, నీ ఆశీర్వాదాలకు పాత్రులు కాగలిగినట్లుగా సంఘమును దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. అందరం కూడా పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి,
ఏక దేవుని ఆశీర్వాదము కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం మీదను మరి యావత్ సంఘం మీదను ముందును కాక.